హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ జ్యోతి 2006 ఛానల్. ఇవాళ స్పెషల్ అటుకుల ఉప్మా. దీన్ని పోహా ఉప్మా అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. దీన్ని బ్రేక్ఫాస్ట్ గాను, డిన్నర్గా, ఇంకా స్నాక్గా ఎలా అయినా తినచ్చు. నేను చెప్పే ఈ చిన్న టిప్స్ పాటిస్తే మనకు అటుకుల ఉప్మా పొడి పొడిగాను ఇంకా చాలా సమయం వరకు మెత్తగా వస్తుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక నేను చూపిస్తున్నవి మందపాటి అటుకులు, లేదా వీటిని తంపుడు అటుకులు అంటారు. ఇంచుమించు ఈ అటుకులతో పోహా ఉప్మా చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా తీసుకున్న అటుకులను ఇలా జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. అలా జల్లించుకోవడం వల్ల దానిలో ఉన్న అటుకుల పొడి ఇంకా పలుకులు లాంటివి కిందకి పడిపోతాయి. అప్పుడు ఉప్మా చేస్తే పొడి పొడిగా వస్తుంది, ఇంకా కిందన అడుగంటకుండా ఉంటుంది. జల్లెడితో శుభ్రం చేసుకున్న అటుకులు నేను ఒక కప్పు తీసుకున్నాను. వీటిని బౌల్లో తీసుకుని 2 కప్పుల నీళ్ళతో బాగా శుభ్రంగా కడుక్కున్నాను. కొంచెం కూడా నీళ్ళు ఉండకుండా మొత్తం నీళ్ళు వార్చేయాలి. ఇలా నీళ్ళు వార్చేసుకున్న ఈ అటుకులను పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూను ఆయిల్ వేసుకొని దీనిలో తాలింపు గింజలు వేసుకొని తాలింపు చేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా జీలకర్ర, వీటితో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా వీటితో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఇంకా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుంటే చాలండి. దీనిలో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, కొంచెం ఉప్పు మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఈ అటుకులు దానిలో వేసేసుకోవాలి. వేసుకొని 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు వేయించుకుంటే అటుకులు గట్టి పడిపోతాయి. తెల్లవారు ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్ళే వారికి ఈజీగా ప్రిపేర్ అయ్యే బ్రేక్ఫాస్ట్ ఇది. అంతే, 10-10 నిమిషాల్లో అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. నేను చెప్పే ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే అటుకుల ఉప్మా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.